ఇంక నీకు దూరంగా ఉండలేక వచ్చేసా. మొరటోడం రాగానే ఏంటి పని? ముందు ముందు ముద్దు వద్దనద్దు. ఈ పని తర్వాతే ఏ పని? సుబ్బు బయట ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? వీకెండ్ ఇంత పొద్దున్న ఎవరు నిద్ర లేస్తారు? అట్లీస్ట్ నా డోర్స్ క్లోజ్ చేయండి. బోల్డ్ సిగ్గుంది, అందుకే చూడు వచ్చి సేపు అయినా ఇంకా బట్టలు వేసుకునే ఉంది. ఏంటి సుబ్బు నువ్వు కర్ చేస్తున్నావు? మరేం చేయమంటావు, నువ్వు అంత అందంగా ఉన్నావు. పోనీ ఈసారి స్మూత్గా చేయనా? చిక్కులేదు కదా? అస్సలేదు. నిన్న బస్ ఎక్కేటప్పుడు చాలా నీరసంగా ఉందన్నో. నిన్ను చూడగానే కొంచెం ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు ఫుల్ పీక్స్లో ఉంది. ఇంకొకసారి నువ్వు నీరసంగా ఉందని చెప్తే నీ మాటలు నేను అస్సలు నమ్మను సుబ్బు. నమ్మదు నమ్మదు నిన్ను. ఈ ఊళ్ళో ఇన్ని ఫెసిలిటీస్ ఉంది, ఇల్లు భలే దొరికిందే. ఏదో నా ఫ్రెండ్ యూఎస్ఏ అయిన పుణ్యం ఆంటు దొరికింది సుబ్బు. అయినా తను ఇంకో 6 మంత్స్ వరకు వచ్చాలా ఏం కనిపించట్లేదు. అవును, నీతో పాటు ఇంకో అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఏది? నువ్వు ఇంటికి రాగానే తను లేదని అనిపించలేదా? పని అంతా అయిపోయాక ఎప్పుడు గుర్తొచ్చిందా ఉందా లేదా అని? తన ఊరు పక్కనే కదా, కొంచెం టైం దొరికినా వెళ్తూ ఉంటుంది. ఏ పిల్ల, నాకు ఇలా అస్సలు నచ్చడం లేదు. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను, నువ్వు నాతో ఉండిపోవచ్చు కదా. ఏం చేద్దాం సుబ్బు, మనకి ఇంకో ఆప్షన్ ఉందా? నువ్వు జాబ్ మానేసి నా దగ్గరికి వచ్చేయచ్చు కదా, ఎందుకు ఇక్కడ? మళ్ళీ మొదలు పెట్టావా? కాదు పిల్ల, నాకు వచ్చే శాలరీ ఉంది కదా, ఎంత వస్తే అంత, అందరూ అడ్జస్ట్ అవుదాం. ఏమంటావు? నాది గవర్నమెంట్ జాబ్ సుబ్బు, అది రావడమే చాలా కష్టం. ఎలా మానేయమని చెప్తున్నావు? కానీ నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది పిల్ల నాకు. పోనీ నువ్వు వచ్చేయచ్చు కదా సుబ్బు. మరి నా జాబ్? దాన్ని రిజైన్ చేసి నాకు వచ్చే శాలరీతో మన ఇద్దరు అడ్జస్ట్ అవుదాం. ఇక్కడికి వచ్చి నీకు వంట వండుతూ ఇల్లు తుడుచుకుంటూ ఆడంగదోలో బతకనా? ఏ, నా ఉద్దేశం అదేం కాదు. ఒక లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేద్దు కానీ. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న లోన్లే తీర్చలేక నానా సంకలనం అవుతున్నాను. మన ఇద్దరు శాలరీలో శాలరీ మొత్తం ఈఎంఐకే పోతుంది కదా. మరి అన్నీ తెలిసి నన్ను ఎందుకు జాబ్ మానేయమంటున్నావు సుబ్బు? అయినా మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తుంది ఎందుకు? ఆ లోన్స్ అన్నీ క్లియర్ అవ్వడానికే కదా. నేను చెప్పింది ఇక్కడున్న జాబ్ మానేయమని, నువ్వు అక్కడికి వచ్చి వేరే జాబ్ చూసుకుంటావు, అందులో ఏముంది? నీ జాబ్ నువ్వు వదలలేవు, నా జాబ్ నేను మానేలేను. బెటర్ సుబ్బు, మన లోన్స్ క్లియర్ అయ్యేంత వరకు ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య వద్దు. మనం ఇప్పుడు ఈఎంఐలు కడుతున్న స్టైల్లో కడితే ఆ లోన్ క్లియర్ అవ్వడానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. తప్పదు సుబ్బు, ప్లీజ్ ఆ టాపిక్ వదిలే. కొన్ని కనీసం నువ్వు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చేయచ్చు కదా. ఏంటి సుబ్బు, అదేమన్నా మా నాన్నగారు చేసే బిజినెస్ అనుకుంటున్నావా? అడిగిందైనా ట్రాన్స్ఫర్ అయిపోవటానికి? అయినా ట్రాన్స్ఫర్ అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సుబ్బు. నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నా, ప్లీజ్ కొంచెం ఓపిక తెచ్చుకో. 6 నెలలైంది, సేమ్ స్టోరీ సేమ్ స్క్రీన్ ప్లే చెప్తున్నావు. ఇంక ఇక్కడ బిజినెస్ చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా. నీకైనా పిచ్చా, నా స్కిల్ సెట్కి ఇక్కడ ఎక్కడ జాబులు లేవు. ఒకవేళ ఇచ్చినా నాకు అక్కడ ఇచ్చేంత జీతం ఇక్కడ ఇవ్వరు. అందుకే చెప్పా సుబ్బు నేను, వద్దులే. అయితే నాకు ట్రాన్స్ఫర్ అయినా అవ్వాలి, లేదంటే మన లోన్స్ అయినా క్లియర్ అవ్వాలి. అప్పటి వరకు మీకు ఇంకా నో ఆప్షన్. అనవసరంగా అప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయమని చెప్పి
ఏంటి సుబ్బు, నేను కూడా చదువుకున్నా, అయినా ఇంట్లోకి వచ్చి నాడింగ్ పనులు చేయడం అంటే నాకు కూడా నీలానే అస్సలు నచ్చదు. ఓయ్, అంటే ఇంట్లో పనులు చేయడం ఆడంగిందనవా? అది నేను అనలేదు బాబు, ఇందాక నువ్వే అన్నావు. ఓ, అంటే నువ్వు ఇంట్లో పనులు చేయడం, నేను ఇంట్లో పనులు చేయడం రెండు ఒకటేనా? ఇంట్లో పనులు చేయడానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవసరం అస్సలు లేదు సుబ్బు. అయినా 100,000 మంది పరీక్షలు రాస్తే ఫైనల్గా అందులో నాకు జాబ్ వచ్చింది. ఐఎమ్ టాలెంటెడ్ టు బీ ఇన్ ఏ బెటర్ పొజిషన్ దెన్ సిట్టింగ్ ఎట్ హోమ్. అది నీకు అర్థమైతే చాలు. సారీ మేడం, ప్రపంచంలో నువ్వే తెలివైందని అమ్మకు నాకే అర్థం కాక అనవసరంగా ఏవో ఊహించుకుంటూ ఉంటా. కనీసం ఉన్నప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు కదా సుబ్బు. సారీ. ఎందుకు సారీ చెప్తున్నావు? నీకు అలవాటే కదా నన్ను హర్ట్ చేయటం, సారీ చెప్పు. వా, అది కాదు పిల్ల, నేను చాలా మిస్ అవుతున్నాను అందుకే అలా అన్నాను. నాకేమైనా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నావా? నేను నేను ఎవ్రీ మినిట్ మిస్ అవుతూనే ఉన్నాను. కాదు పిల్ల, నాకు అక్కడ కపుల్స్ని ఎవరిని చూసినా, లేకపోతే పిల్లలతో ఆడుకుంటున్న పేరెంట్స్ని చూసినా ఏంటో సడన్గా నువ్వు గుర్తొస్తావు, అరే నాకు దూరంగా ఉన్నావే అనిపిస్తుంది. చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు నా దగ్గర ఉండాలి, మనకి ఎలా మంచి ఫ్యామిలీ ఉండాలనిపిస్తుంది. అందుకే ఆ బాధ తట్టుకోలేక ఇందాక అలా అనేస్తున్నా. సారీ. కొన్ని కావాలనుకున్నప్పుడు, మనకు అన్నీ అనుకూలంగా లేనప్పుడు కష్టపడాలి సుబ్బు, తప్పదు. నాకేమైనా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావా? ఇలా ఒక రూమ్మేట్తో ఉండడం, ఒక వారం నువ్వు రావటం, ఇంకో వారం నేను ట్రావెల్ చేయటం, అన్నింటికి మించి నీకు దూరంగా ఉండడం చాలా బాధగా ఉంది. అయినా చా, అనవసరంగా నా ఫ్రెండ్ నమ్మి షూరిటీ ఇచ్చా, వాడేమో బోర్డు తిప్పి పారిపోయాడు. ఇప్పుడు వాడు చేసిన అప్పులు కాస్త మనం తీర్చాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది తెలుసా, అనవసరంగా ఫ్రెండ్స్ని నమ్మాను, వాడికి అనవసరంగా షూరిటీ ఇచ్చానని. ఆ పని చేయకుండా ఉండుంటే హ్యాపీగా మన ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం కదా. కనీసం మన అమ్మ నాన్నలైనా ఫుల్గా సంపాదించి ఉండుంటే ఆ 25 లక్షలు ఈ పాటికి తీర్చేసి హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం. ఆ అదృష్టం కూడా లేదు మనకి. అయినా మనం చేసిన తప్పుకి అమ్మ నాన్న అంటే ఏంటి? అమ్మ నాన్న సంపాదించి ఇస్తే తప్పితే సుఖపెట్టలేని, బ్రతకడం చేతకాని భర్తని నేను ఎవ్వరికీ చెప్పుకోలేను సుబ్బు. అర్థమవుతుందా? మనం తప్పు చేసాం కదా, తీర్చేద్దాం. ఆ మాత్రం తెలివితేటలు కూడా మనకు లేవా? అమ్మా తల్లి ప్లీజ్, ఇప్పుడు నువ్వు మళ్ళీ క్లాసులు మొదలెట్టుకు, వినే ఓపిక లేదు, ఆకలిస్తుంది. ప్లీజ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామా? బయటకు వెళ్తుందామా? ఏదో ఒకటి పద. సరే. మీరే చెప్పండి. హలో, అలాగే అండి. అయ్యా తప్పకుండా అండి. సో బాబుగారికి పండక్కి అత్తారింటికి పిలుపు వచ్చింది. కానీ బాబుగారు అమ్మగారు కలిసి బాబుగారు పుట్టింటికి వెళ్తున్నారు పండక్కి. అదేంటి సుబ్బు అలా అంటో, ఎంతో ప్రేమగా అమ్మాయిలు పిలుస్తుంటే. అది కాదు పిల్ల, అర్థం చేసుకో. అస్తమాను పండక్కి మీ ఇంటికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వరా చెప్పు. అది కాదు సుబ్బు, అర్థం చేసుకోవండి. మామూలుగా మనం కలిసేది వీక్ ఒకసారే కదా, ఏదో పండుగ పేరు చెప్పి మా అమ్మాయిలు ఇంటికి వెళ్తే 3 డేస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చని నా అత్యాస. ఓ, అంటే ఏంటి మా ఇంట్లో వాళ్ళు మనం కలిసి ఉంటే వెళ్ళేస్తున్నారా ఏంటి? అర్థం చేసుకోవండి సుబ్బు, అత్తయ్య గారికి వచ్చి నేను ఏ పని చేయకుండా ఎలా ఉంటాను చెప్పు. అదే మా అమ్మాయిల ఇంటికి వెళ్తే మేడం ఇద్దరు మనమే తీసుకోవచ్చు, మనకు ప్రైవసీ కూడా దొరుకుతుందో. కరెక్టే, నా పాయింట్ కూడా ఒకసారి అర్థం చేసుకో. ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ నీ దగ్గరికి వస్తాను, ప్రతి పండక్కి మీ ఇంటికి వస్తాను. నాకు మాత్రం ఉండదా మా ఇంట్లో వాళ్ళతో కలవాలని, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని, టైం స్పెండ్ చేయాలని? అది కూడా నీతో కలిసి. నీ ఇష్టం సుబ్బు, నేను ఏమైనా మాట్లాడితే మళ్ళీ నిన్ను నీ ఫ్యామిలీ నుంచి వేరు చేసినట్టుగా మాట్లాడతావు. నువ్వే కాదు, ఒక వారం నువ్వు ఇక్కడికి వస్తుంటే ఇంకో వారం నేను అక్కడికి వస్తున్నావు. నేను కూడా మా ఇంటికేం వెళ్ళట్లేదు, అక్కడికైతే నువ్వు ఒక్కడే పెద్ద త్యాగం చేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తుంటావు. నేను అన్నింటికీ గొడవ పడతానో తెలీదు, లేక మనం గొడవ పడేలాగా నువ్వు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తావో తెలీదు, కానీ మనం మాత్రం ప్రతి టాపిక్కి గొడవ పడుతూనే ఉంటాం. నేనే గొడవ పడే రకం లేదు సుబ్బు, నేనేమైనా అంటే అరిచినట్టుగాను, ఏమైనా మాట్లాడితే పోట్లు అన్నట్టుగాను అన్నీ నీకు అనిపిస్తుంటాయి. అదేంటో నా కర్మ. అబ్బా, క్యాసెట్ మొదలెట్టేసింది.
దేశంలో జరిగే ప్రతి విషయానికి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు అల్లరి చేస్తారో అయినా అర్థం చేసుకోవచ్చేమో కానీ ఇంటి ఇళ్ళాలు ఎందుకు అలుగుతుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వేదో ఇబ్బంది పడతావని నువ్వు వచ్చిన ప్రతిసారి దోశపిండి ఇడ్లీ పిండి అంటే నీకు పెట్టి పంపిస్తాను. నువ్వేమో వాటిని బాగా మురగబెట్టి బయట పడేస్తుంటావు. హెల్త్ పాడుతుంది మొర్రో అని చెప్తున్నా వినకుండా బయటే తింటావు. అక్కడికి ఏదైనా మాట్లాడాను అనుకో, అరుస్తున్నా గొడవ పడుతున్నా అని మాట్లాడతావు. పార్లమెంట్లో అసెంబ్లీలో అయినా అప్పుడప్పుడు యాక్చువల్ టాపిక్ మాట్లాడతారేమో కానీ ఈ భార్యలతో వాదన వస్తే అసలు సంబంధం లేకుండా భలే మాట్లాడతారు వీళ్ళు. అసలు నాన్ సింక్ టాకింగ్ అవార్డ్ అని ఒక అవార్డు పెడితే ఒలింపిక్స్లో మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చారు. అసలు మా ఆవిడ ఇంత, లేకపోతే మీ ఆవిడ కూడా ఇంతేనా? ఒకవేళ మీ ఆవిడ కూడా ఇంతే అయితే అసలు ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. నైట్ కాల్స్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, వీడియో కాల్ చేయమంటే చూసి కూడా రెస్పాండ్ అవ్వవు. తీరా ఏంటి అని ఆరాధిస్తే మీ తొక్కలో బ్యాచ్ వేసుకుని మందు తాగుతూ ఉంటావు. ఆల్రెడీ ఒక ఫ్రెండ్ బొక్క పెట్టాడు, అయినా గలీజ్ బ్యాచ్ని ఇంకా వదిలిపెట్టావా నువ్వు? ఎంత బాధగా ఉంటుంది తెలుసా సుబ్బు? మగవాడు ఏమైనా చేసిన తప్పులు తెలుసుకోవాలి అంటే రెండే మార్గాలు. ఒకటి, ఓ డైరీ పెట్టుకుని రోజు అందులో చేసిన తప్పులు రాసుకోవడం. రెండు, ఆ ఇంటి ఆవిడ ఏదైనా అడిగినప్పుడు కాదు అని చెప్పడం. మొదటి దాంట్లో అయినా మనకు అన్నీ దొరకపోవచ్చు, కానీ రెండో మార్గంలో అయితే పక్కాగా ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ వచ్చేస్తాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. అవును, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నాను? ఆల్రెడీ మా నాన్న పండగకి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాను, నన్ను టికెట్లు బుక్ చేయమని చెప్పారు కదా. ఇప్పుడు కానీ విషయం నేను చెప్తే నన్ను వాయించేస్తుంది, కవర్ చేసేద్దాం. బంగారం ఇంకా చాలు ఆపే. ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వాళ్ళ మినపగుళ్ళు వాడితే 100కి పైగా ఇడ్లీలు చేయాలని కాకుండా మా మినపగుళ్ళతో చేసిన 2 ఇడ్లీలు తింటే గంటసేపు మాట్లాడచ్చు, కాదు పోట్లాడచ్చు అని చెప్పారంటే వాళ్ళ సేల్స్ ఇంకా పెరిగిపోతాయి. ప్లీజ్ ఇంకా క్యాసెట్ ఆపి మీ ఇంటికే వెళ్దాం. అక్కర్లేదు బాబు, మీ ఇంటికే వెళ్దాం. మా ఇంటికి ఎందుకు? మళ్ళీ ఏదో మీ తరతరాల ఆస్తులన్నీ మాకు రాసి ఇచ్చేసినట్టు, మీ జీవితాన్నంతా మా ఫ్యామిలీకి దారి పోసినట్టు మహాబిల్డ్ అప్పిస్తాం. మీ ఇంటికే వెళ్దాం. అలాంటిది ఏం లేదమ్మా, నెక్స్ట్ టైం మా ఇంటికి వెళ్దాంలే, ఈసారి మీ ఇంటికి వెళ్దాం, నో ప్రాబ్లం. ఎక్కువగా లాగడం ఎందుకు? మనస్ఫూర్తిగానే మా ఇంటికి వెళ్దాం అంటున్నావుగా. కోపం వల్ల పండుకోతిలాగా ఎర్రగైన నీ మొహం మీద ఒట్టు. ఇప్పుడు చూడు, కొబ్బరి చెప్ప చూపిస్తే కోతి చూసినట్టు ఎలా చూస్తున్నావు. ఏ సుబ్బు, కదా సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. షాపింగా? కొన్ని కొనుక్కోవాలి. వామ్మో, అంతకంటే ఎక్కువ మిస్ అవుతుంది. సెలవులు అంటే ఇంకో రోజు ఉండొచ్చు కదా. బస్ వచ్చింది. హాయ్ హాయ్. నేను సుబ్బు ప్రతి వీడియో చూస్తున్నాను, చాలా ఫన్నీ అండ్ రియలిస్టిక్ గా ఉన్నాయి. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంద్రగిరి సుబ్బు.